నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రింగ్ రోడ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ వామపక్షాలు జనసేన ఆధ్వర్యంలో రాస్తారోకు. ముప్పై తొమ్మిది కిలోమీటర్ల రింగ్ రోడ్ ను ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రింగ్ రోడ్ వైపుకు ఉన్న డొంక రోడ్లన్నీ కలిపితే వచ్చే రోడ్ను ముందుగా నిర్మించుకుని ఆ తర్వాత అవసరాన్ని బట్టి భూమిని సేకరిద్దామని అనుకుంటున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే రాజా. రింగ్ రోడ్ నిర్మాణంలో చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉన్నాయి, వాటిని త్వరలోనే అధిగమిస్తామని చెప్పారు. ముందుగా ఎర్త్ వర్క్, గ్రావెల్ వర్క్ పూర్తి చేస్తామని, ఆ తర్వాత కంకర్, బీటీ రోడ్ నిర్మాణం చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు చైర్మన్ పిండేల వెంకట్రావు, ఎంపీపీ సూర్యదేవర్ వెంకట్రావు, ఖుద్దూస్ ఎంవి సత్యనారాయణ, అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి, పలువురు అధికారులు పాల్గొన్నారు. దాదాపు 39 కిలోమీటర్లు ఈరోజున రింగ్ రోడ్డు ఉంది. ఇది టెంపరీగా ముందర ఫార్మేషన్ చేస్తే ఆ తర్వాత దాన్ని ఏ రకంగా మనం ఇంకా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనే దానికి కూడా మనం ఆలోచన చేయొచ్చు. ముందు మనకి ఈ డొంకలన్నింటినీ కలిపితే దానివల్ల ఏంటంటే మనకున్న రోడ్స్ వితౌట్ ల్యాండ్ ఎక్విజిషన్ మనం ఒక లింకప్ని మనం క్రియేట్ చేసినట్లయితే తదుపరి మనం ఏ రకంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుంటే ప్రాపర్గా అక్కడ కర్వ్స్ లేకుండా చక్కటి అందమైన రింగ్ రోడ్ వస్తుందో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ముందు మనకున్న ప్లేస్ ఏంటి, మనం ఏ రకంగా లింకప్ చేస్తే ఔటర్ రింగ్ రోడ్ ఏర్పడింది తెనాలి పట్టణానికి, అది మనం ఏర్పరచుకోగలిగినట్లయితే ఈ పట్టణాన్ని పెద్ద పట్టణంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం గత నుంచి అనుకుంటా ఉన్నాం. దాని చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉన్నాయి, ఆ అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించుతూ ఉన్నాం, వాళ్ళతో కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. లేదా కొన్ని రెండు మూడు చోట్ల తప్పితే ఒక కిలోమీటర్ లోపు 20 అడుగులు అట్లా వస్తుంది, కానీ మిగతా అంతా కూడా 50 అడుగులు పైన వస్తూ ఉంది. 8 మీటర్లని మనం ప్రామాణికంగా తీసుకొని ఈ రింగ్ రోడ్డు వేయటం జరుగుతూ ఉంటుంది. ముందల ఎర్త్ వర్క్ను తర్వాత గ్రావెల్ వర్క్ కంప్లీట్ చేస్తాం ఈ సంవత్సరం. తర్వాత దాన్ని సెట్టింగ్ అంతా అయిన తర్వాత మనం కంకర, తర్వాత బీటీ రోడ్డు ఇట్లాంటి 13 రోజుల పాటు ప్రభుత్వం నిర్వహించిన జ్ఞానధార కార్యక్రమం శనివారంతో ముగిసినట్లు ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ చెప్పారు. 9వ తరగతిలో ఎవరైతే పలు సబ్జెక్టుల్లో వెనకబడి ఉంటారో అలాంటి వారి కోసం నిర్వహించిన ఈ జ్ఞానధార ముగిసింది. శిక్షణ పొందిన విద్యార్థులకు మంచి మెటీరియల్తో పాటు సర్టిఫికెట్స్ అందజేశారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఉంటుందని ఎంఈఓ చెప్పారు. ఈ నెల 9వ తారీఖు వరకు, ఈ రోజు వరకు జ్ఞానధార కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా ప్రభుత్వం మరి ఎవరైతే 9వ తరగతిలో మరి సామర్థ్యాల్లో వెనకబడి ఉంటారో ఆ పిల్లల కోసం 13 రోజుల పాటు ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుతోటి చక్కగా మళ్ళీ బేస్ లైన్ ఎగ్జామినేషన్ రాసి పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది. మరి మంచి మెటీరియల్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి సర్టిఫికెట్స్ని మరి ప్రభుత్వం అందజేయడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ కూడా మరి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఉంటుంది, కాబట్టి మంచి ప్రోగ్రామ్ ఇది, పిల్లలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులు కూడా ఈ శిక్షణ పొంది చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారని అన్నారు. రిసోర్స్ పర్సన్స్ను సబ్జెక్టుకు ముగ్గురు ఏర్పాటు చేశామన్నారు. తెనాలిలో 2 ప్రాంతాల్లో ఈ జ్ఞానధార కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే అందులో 250 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు వివరించారు. జ్ఞానధార కార్యక్రమం వల్ల నేను ఎంతో ఉపయోగం అయ్యాను. ఇలాంటి మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక్కడ ఉండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి దీన్ని నేను సద్వినియోగంగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఎంతో ఉపయోగంగా కలుగుతుంది. పెంచిన పెట్రోలు డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకు నిరసనగా తాము ఈ రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పర్యాయాలు ధరలు పెంచి సామాన్యుని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా ఇక్కడ మాత్రం తగ్గడం లేదని మండిపడ్డారు. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రజలకు నిత్యావసర ధరలు సైతం పెరుగుతున్నాయంటూ విమర్శించారు. ప్రజలు అధిక ధరలతో వస్తువుల్ని కొనుగోలు చేయవలసి వస్తుందని బాధను వ్యక్తం చేశారు. ప్రజల్ని చైతన్యపరిచేందుకే నేడు వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేయాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్, వెంకట్, జనసేన నాయకులు కొసన రాంబాబు, రామ్కి, శ్రీను, పవన్, కొసన గోపి, అంజీ, హుస్సేన్, నారాయణ. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, జనసేన పార్టీ పెంచిన పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి రాస్త రోక చేస్తున్నాము. అలాగే పెంచిన పెట్రోలు డీజిల్ ధరలకి ప్రభుత్వం పెంచినందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 4 సంవత్సరాల నుంచి తరచు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నారు. అనేక సార్లు పెంచడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా ఇక్కడ తగ్గించట్లేదు. లక్షల కోట్లు ప్రజల నుంచి దోసుకుంటున్నారు పెట్రోల్ ధరలు పెంచి. విపరీతంగా ఈ డబ్బును విపరీతంగా కేంద్ర ప్రభుత్వం దోసుకొని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాస్తవంగా అయితే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకు చాలా ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే మన జిఎస్టీ పెట్రోల్ డీజిల్కి కూడా జిఎస్టీ ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఇంత ధరలు ఉండవు. వాస్తవంగా మిగతా దేశాల్లో పోల్చుకుంటే మన దేశంలోనే ఎక్కువ ఉంది. ఇది నరేంద్ర మోడీ బాబు జోడీ ఏదో బాగు చేస్తారని మనందరూ గెలిపించిన నేరానికి వీళ్ళిద్దరు కలిసి దోచుకోవడం తప్పించి రాష్ట్రానికి చేస్తున్న మంచి పని అనేది ఒక్కటి కూడా లేదు. ఈ నవనిర్మాణ దీక్షలని అయ్యని కోట్లు తగలబెడుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.